చంక్స్ రెసిపీస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే నేను వాటితో ఈ రోజు ఒక 6 ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. చిల్లీ సోయా చేయడానికి నేను 100 గ్రాముల సోయా చంక్స్ ని తీసుకుంటున్నాను. దీనిలో మీరు పెద్ద చంక్స్ అయినా వాడుకోవచ్చు, లేదంటే మీడియం సైజ్ చంక్స్ అయినా కూడా వాడుకోవచ్చు. ఈ బౌల్ లో వేడినీళ్ళు పోసి సోయా చంక్స్ ని 15 నిమిషాలు నానబెట్టాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే సోయా చంక్స్ నీళ్లు పీల్చుకొని సాఫ్ట్ గా అయ్యాయి. వీటిల్లో ఉన్న నీళ్ళని పిండేసి సోయా చంక్స్ ని ఇంకొక బౌల్ లో వేసుకోవాలి. సోయా చంక్స్ ని సీజన్ చేయడానికి నేను 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంత బాగా కలపాలి. మసాలా పేస్ట్ మొత్తం సోయా చంక్స్ కి కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మీరు వాడే సోయా చంక్స్ క్వాంటిటీకి తగ్గట్టు కార్న్ ఫ్లోర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ కూడా సోయా చంక్స్ కి బాగా కోట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయొచ్చు. ఒక కడాయిలో వేయించడానికి సరిపడ నూనె పోయాలి. నూనె బాగా మరిగిన తర్వాత సోయా చంక్స్ ని ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి. వీటిని చిన్న చిన్న బ్యాచెస్ లో వేసి వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సోయా చంక్స్ ని స్టర్ ఫ్రై చేయడానికి ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల తరిగిన వెల్లుల్లి, 2 టీ స్పూన్ల తరిగిన అల్లం వేసి వేయించాలి. ఇప్పుడు పెద్ద క్యూబ్స్ లా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, పెద్ద క్యూబ్స్ లా కట్ చేసుకున్న ఒక చిన్న క్యాప్సికం కూడా వేసి వేయించాలి. ఇవి సీజన్ చేయడం కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడిని వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వినిగర్, 2 టీ స్పూన్ల సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసి కలుపుకోవాలి. మీరు ఈ సాసెస్ అన్నిటిని కూడా సోయా చంక్స్ క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం స్పైసీగా అవడం కోసం 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో కార్న్ ఫ్లోర్ కలిపిన నీళ్లు పోయాలి. దీనికోసం నేను 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని 1/2 కప్ నీళ్లలో కలిపాను. ఇలా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, సాస్ చక్కగా తయారైంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న సోయా చంక్స్ ని ఈ సాస్ లో వేసి కలుపుకోవాలి. మీరు చూస్తే ఇది కొంచెం డ్రైగా ఉంది. మీకు గ్రేవీ కావాలి అని అనుకుంటే 1/2 కప్ లేదా 1 కప్ నీళ్లు యాడ్ చేసి సాస్ ని డైల్యూట్ చేయొచ్చు. ఇది మనం స్టార్టర్ లాగా చేస్తున్నాం కాబట్టి ఇలానే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సాస్ మొత్తం సోయా చంక్స్ కి పట్టేట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేను తరిగిన ఉల్లికాడ గడ్డలు, ఉల్లికాడల్ని వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల కొంచెం క్రంచ్ యాడ్ అవుతుంది. ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. చివరిగా నేను తరిగిన పచ్చిమిరపకాయలని వేస్తున్నాను. మీ దగ్గర పండు మిరపకాయలు ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు. అంతే టేస్టీగా స్పైసీగా ఉండే చిల్లీ సోయా తయారైనట్టే. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా సోయా చంక్స్ ని నానబెట్టాలి. దీనికోసం 1 కప్ మీడియం సైజ్ సోయా చంక్స్ ని ఒక బౌల్లో వేస్తున్నాను. ఇందులో వేడి నీళ్లు పోస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి. వీటిని నీళ్లలోనే 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
అరగంట తర్వాత చూస్తే సోయా చంక్స్ నీళ్లు పీల్చుకుని పెద్దగా అయ్యాయి. వీటిని నీళ్లు పోయేంత వరకు పిండి ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ సోయా చంక్స్ లో ఇప్పుడు 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కాశ్మీరీ ఎండుకారం లేదంటే మామూలు ఎండుకారం, 1/2 టీస్పూన్ ఉప్పు, 2 టీస్పూన్ల గరం మసాలా పొడి, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెక్క నిమ్మ రసం, చిటికెడు ఇంగువ వేసి అంతా ఒక్కసారి కలుపుకోవాలి. మసాలా మొత్తం సోయా చంక్స్ కి కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. ఇవి కలర్ఫుల్ గా ఉండడానికి నేను చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఇది ఆప్షనల్. ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి కూడా వేసి అంత బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్స్ అన్ని కూడా చంక్స్ కి బాగా కోట్ అయ్యాయి. మీకు కావాలంటే కోటింగ్ కోసం ఎక్స్ట్రా కార్న్ ఫ్లోర్ లేదా శనగపిండి వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి నూనెని మరిగించాలి. నూనె కాగిన తర్వాత సోయా చంక్స్ ని వేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ అన్ని వైపుల బాగా వేగేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బాండీలో నుంచి తీసి ప్లేట్లో వేసుకోవచ్చు. గార్నిషింగ్ కోసం కొన్ని కరివేపాకుల్ని వేస్తున్నాను. అంతే, చాలా టేస్టీగా ఉండే సోయా 65 తయారైనట్టే. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కి పర్ఫెక్ట్ డిష్. ఈ రెసిపీ కోసం నేను 75 గ్రాములు సోయా చంక్స్ ని ఒక బౌల్ లో వేస్తున్నాను. ఇవి మీడియం సైజ్ సోయా చంక్స్. వీటిల్లో వేడి నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టాలి. గంట తర్వాత చూస్తే సోయా చంక్స్ అన్ని నీళ్లు పీల్చుకుని డబుల్ అయ్యాయి. ఇప్పుడు వీటిని చేతిలోకి తీసుకుని ఇలా ఎక్స్ట్రా నీళ్ళని మొత్తం పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్ లో 1 అంగుళం అంత అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు వేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఇందులో సోయా చంక్స్ ని వేసి 1/2 టీస్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. వీటన్నిటిని కాస్త బరక్క అయ్యేట్టు రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మిశ్రం ఇలా బరక్కగా ఉండాలి. ఇందులో నేను 1 టీస్పూన్ చాట్ మసాలా పొడి, 1/2 టీస్పూన్ గరం మసాలా పొడి, తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ప్యాటీస్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని కలిపి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఒక పాన్ లో షాలో ఫ్రై సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న సోయా చంక్ ప్యాటీస్ ని
ఇందులో జాగర్తగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి। ఒక వైపు వేగిన తర్వాత వీటిని ఇంకొక వైపు తిప్పి వేయించాలి। ఇలా రెండు వైపుల వేగి ఇవి మంచి బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ప్లేట్ లోకి వేసి సర్వ్ చేసుకోవచ్చు। ఈ రెసిపీ కోసం నేను 1 కప్ సోయా చంక్స్ ని తీసుకున్నాను। ఇందులో వేడి నీళ్లు పోసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। 15 నిమిషాల తర్వాత చూస్తే సోయా చంక్స్ అన్ని నీళ్ళని పీల్చుకుని బాగా ఉబ్బి చక్కగా కనిపిస్తున్నాయి। ఇప్పుడు సోయా చంక్స్ అన్నిటిని బాగా పిండి నీళ్ళను తీసేయాలి। వీటిని మారినేట్ చేయడానికి నేను 1/2 కప్పు పెరుగు, 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఎండు కారం, 1/2 టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుతున్నాను। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లో 1 కప్పు అంటే 250 ml బాస్మతి బియ్యాన్ని నేను శుభ్రంగా కడిగి నీళ్ళలో నానబెడుతున్నాను। దీని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఏలక్కాయలు, 1/2 టీస్పూన్ జీలకర్ర వేస్తున్నాను। ఇందులో చిన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేస్తున్నాను। ఇవి కొద్దిగా వేగిన తర్వాత తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను। ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత 1 టీస్పూన్ ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేస్తున్నాను। తరువాత తరిగిన 2 మీడియం సైజ్ ఉన్న టొమాటోల్ని కూడా వేస్తున్నాను। ఇందులో 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఎండు కారం, మీ రుచికి తగ్గట్టుగా కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు, 1 టీస్పూన్ గరం మసాలా పొడి, 마రినేట్ చేసుకున్న సోయా చంక్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఇందులో పుదీనా ఆకులు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని ఈ మసాలా మిశ్రమంలో వేసి బియ్యం విరగకుండా జాగ్రత్తగా కలియపెట్టుకోవాలి। ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోస్తున్నాను। సో 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల నీళ్లు వాడితే కరెక్ట్ గా ఉంటుంది। దీని జాగ్రత్తగా ఇంకొకసారి కలియపెట్టి కుక్కర్ కి మూత పెట్టుకోవాలి। కుక్కర్ లో నుంచి ఆవిరి రావడం మొదలైన తర్వాత కుక్కర్ కి విసిల్ పెట్టుకోవాలి। ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి 2 విసిల్స్ వచ్చేంత వరకు పులావ్ని ఉడికించాలి। 2 విసిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి కట్టేసి 10 నిమిషాల పాటు మూత తీయకుండా పులావ్ని కుక్కర్ లోపల మగ్గనివ్వాలి। 10 నిమిషాల తర్వాత సోయా చంక్స్ పులావ్ తయారైనట్టే। దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది।
సోయా కట్లెట్స్ చేయడం కోసం నేను 1 కప్ సోయా చంక్స్ అంటే సోయా మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో నానబెట్టబోతున్నాను। నేను చిన్న సైజ్ సోయా చంక్స్ ని వాడుతున్నాను। మీకు కావాలంటే పెద్ద సైజ్ సోయా చంక్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు। ఇందులో సరిపడ నీళ్ళు పోసి 10-15 నిమిషాలు వీటిని నానబెట్టాలి। 15 నిమిషాల తర్వాత చూస్తే మీకు సోయా చంక్స్ నీళ్ళు పీల్చుకొని సైజ్ లో డబుల్ అయ్యి కనిపిస్తాయి। వీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి। నేను వీటిని గట్టిగా పిండి వీటిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ని తీసేస్తున్నాను। పిండిన సోయా చంక్స్ ని నేను ఇంకొక బౌల్ లో వేస్తున్నాను। వీటిని పూర్తిగా చల్లారించి ఒక మిక్సర్ జార్ లో వేయాలి। ఇవి కాస్త బరక్క అయ్యేట్టు రుబ్బుకోవాలి। మీరు వీటిని మరీ ఫైన్ పేస్ట్ అయ్యేట్టు గ్రైండ్ చేయన అవసరం లేదు। కట్లెట్స్ కి మంచి టెక్స్చర్ రావాలంటే వీటిని ఇలానే రఫ్ గా గ్రైండ్ చేయాలి। సో ఈ కన్సిస్టెన్సీ కోసం 3-4 సార్లు లైట్ గా పల్స్ చేస్తే సరిపోతుంది। ఇప్పుడు సోయా మసాలా చేయడానికి ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను। ఇందులో చిన్నగా తరిగిన 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి వేయించాలి। ఉల్లిపాయలు కొద్దిగా వేగి రంగు మారిన తర్వాత పాన్ లో తరిగిన ఒక మీడియం సైజ్ క్యారెట్, తరిగిన కొన్ని బీన్స్ కూడా వేస్తున్నాను। ఇదంతా బాగా కలపాలి। ఈ కూరగాయలన్నీ కనీసం 5 నిమిషాలు వేయించాలి। ఇప్పుడు బరక్క రుబ్బుకున్న సోయా మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను। ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలపాలి। నెక్స్ట్ నేను 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు, 2 టీస్పూన్ల కారం, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను। వీటిని బాగా కలపాలి। ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు వేయించాలి। 5 నిమిషాల తర్వాత నేను పాన్ లో ఉడికించి స్కిన్ తీసేసిన 2 పెద్ద బంగాళ దుంపల్ని ఇలా రఫ్ గా కట్ చేసి వేస్తున్నాను। ఇప్పుడు 1 టీస్పూన్ గరం మసాలా వేసి అంత బాగా కలపాలి। తర్వాత బంగాళ దుంపల్ని మ్యాష్ చేయాలి। అప్పుడే కట్లెట్స్ చేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది। నేను మ్యాషర్ తో మ్యాష్ చేస్తున్నాను। మీ దగ్గర ఇది లేకపోతే బాగా థిక్ గా ఉన్న గరిటతో కూడా మ్యాష్ చేసుకోవచ్చు। చూస్తున్నారు కదా కట్లెట్ మిశ్రమం ఎంత బాగా తయారైందో। నేను ఇందులో తరిగిన కొత్తిమీర ఆకుల్ని వేస్తున్నాను। ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత పొయ్యి కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి। ఆ తర్వాత ఒక్కసారి చేతితో కలిపి కట్లెట్స్ చేసుకోవచ్చు। చేతితో కొద్దిగా ప్రెస్ చేసి కలపడం వల్ల కట్లెట్ మిశ్రమం మోల్డ్ చేయడానికి బాగుంటుంది। అంతే ఇది రెడీ అయ్యింది కాబట్టి చేతిలోకి కొద్దిగా తీసుకుని ప్యాటీస్ లాగా తయారు చేయాలి। మీరు వీటిని మీకు నచ్చిన షేప్స్ లో సైజెస్ లో తయారు చేసుకోవచ్చు। నేను ఇలా రెగ్యులర్ గా ప్యాటీ లానే చేసి పక్కన పెడుతున్నాను। ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచాలి। నెక్స్ట్ కట్లెట్స్ ని వేయించాలి। ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ ని తీసుకొని కొద్దిగా కార్న్ ఫ్లవర్ మిశ్రమంలో ముంచిన తర్వాత బ్రెడ్ క్రంబ్స్ తో కోట్ చేసి వేడికిన నూనెలో జాగ్రత్తగా వేసి వేయించాలి। వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి బయటికి తీసేయొచ్చు। అంతే క్రంచీగా యమ్మీగా ఉండే సోయా కట్లెట్స్ తయారైనట్టే। వీటిని వేడివేడిగా ఏదైనా మేయో సాస్ తో లేదంటే టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। సోయా కీమా చేయడానికి ముందుగా ఒక బౌల్ లో 1 కప్ సోయా గ్రాన్యూల్స్ ని వేడి నీళ్ళల్లో వేసి 10 నిమిషాలు నానబెట్టాలి।
10 నిమిషాల తర్వాత సోయా గ్రానులస్ అన్ని బాగా నాని నీళ్ళని పిల్చుకుంటాయి. ఇప్పుడు దీన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో మసాలా దినుసులు అన్నిటిని వేయాలి. ఇవి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సోంపు గింజలు, జీలకర్ర. నెక్స్ట్ ఇందులో తరిగిన 2 పెద్ద ఉల్లిపాయల్ని వేస్తున్నాను. ఆ తర్వాత తరిగిన 2 పచ్చిమిరపకాయల్ని వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. దీన్ని కూడా సుమారుగా 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఇందులో టొమాటో ప్యూరేని వేస్తున్నాను. నేను 4 పెద్ద టొమాటోల్ని పేస్ట్ చేసి ఈ ప్యూరేని చేశాను. రెండు నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కాశ్మీరీ ఎండుకారం వేస్తున్నాను. కారాన్ని మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలపాలి. దీని మొత్తం 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఇందులో ముందుగా నానబెట్టిన సోయా గ్రానులస్ ని వేసుకోవాలి. ఇదంతా బాగా కలపాలి. మీకు సోయా గ్రానులస్ దొరకకపోతే సోయా చంక్స్ అంటే మీల్ మేకర్ ని నీళ్ళలో నానబెట్టి మిక్సీలో వేసి బరక్కా అయ్యేట్టు రుబ్బుకోవచ్చు. మీరు చూస్తే సోయా గ్రానులస్ చాలా సాఫ్ట్ గా జ్యూసీ గా ఉన్నాయి. ఇందులో ఉన్న మసాలా గ్రేవీని చాలా చక్కగా అబ్జర్బ్ చేసుకున్నాయి. ఇదంతా బాగా కలపాలి. ఇందులో ఇప్పుడు 1.5 కప్పుల నీళ్లు పోయాలి. కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మసాలాని 10 నిమిషాలు ఉడికించాలి. పది నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి. చూస్తున్నారు కదా, సోయా గ్రానులస్ అన్ని చాలా చక్కగా ఉడికాయి. దీనిలో మంచి రిచ్ ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేను ఒక చిన్న ముక్క వెన్న వేస్తున్నాను. అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేస్తే ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. మీకు ఇది కొంచెం జ్యూసీగా ఉండాలంటే ఇప్పుడే పొయ్యి కట్టేయచ్చు. నేను దీన్ని డ్రైగా చేయబోతున్నాను కాబట్టి ఇంకొన్ని నిమిషాలు వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇందులో ఉన్న ఎక్స్ట్రా తేమ మొత్తం పోయింది. కీమా చాలా థిక్గా తయారైంది. చివరగా ఇందులో తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ఎక్కువ వేస్తే బాగుంటుంది. అంతే సోయా కీమా తయారైనట్టే. ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు. నేను సోయా కీమాని బన్స్ తో కలిపి సర్వ్ చేస్తున్నాను. గార్నిషింగ్ కోసం తురిమిన చీజ్ ని వేస్తున్నాను. మీకు కావాలంటే సోయా కీమాని రోటీ, ఫుల్కా, పులావ్ రైస్ లాంటి వాటిల్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, సోయా చంక్స్ తో ఎప్పుడూ ఒకే రకం కూర కాకుండా ఇలాంటి వెరైటీ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. సో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.